महागणपतये नमः। धर्ममूलं श्रोतलंदरिकी सादर स्वागतं। पेट्टुबडि लेनी प्रकृति व्यवसायमु जीरो बड्जेट नेचुरल फार्मिंग विधानानि गुरिंची मनं मुच्चटिंचुकुंटू उन्नाम। पेट्टुबडि लेनी व्यवसायमुलो पेट्टुबडि लेदु अनि कादु गानी పెట్టుబడి కనిష్ట స్థాయికి ఉంటుంది అని మనందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము. సేంద్రియ వ్యవసాయానికి లేదా సేంద్రియ పశుపోషణకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మూపురము ఉన్నటువంటి స్వదేశీ గోమాతల యొక్క మూత్రము మరియు మయము అనగా పేడ, మూత్రము పేడ అత్యంత విలువైనవి, ప్రశస్తమైనవి, ప్రాచుర్యమైనవి, వాటికున్న ప్రాధాన్యత అనిర్వచనీయమైనది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మూపురము కలిగి ఉన్నటువంటి గోవుల యొక్క పేడలో భూసారాన్ని పెంచేటువంటి సుగుణ సంపత్తి ఎంతో ఇమిడి ఉంది. భూమి యొక్క సారాన్ని పెంచేందుకు విలువైనటువంటి హితకరమైనటువంటి సూక్ష్మ క్రిములు మూపురమున్న గోవు యొక్క పేడలో ఉన్నాయని సశాస్త్రీయంగా నిరూపణ చేశారు. సంకరజాతి లేదా విదేశీ గోజాతుల యొక్క పేడలో భూమి యొక్క సారాన్ని పెంచేటువంటి సూక్ష్మ క్రిములు ఏమాత్రము లేశమంతా కూడా లేవని చెప్పి నిర్ధారణ గావించారు. పెట్టుబడిని తగ్గించే విధంగాను భూసారాన్ని పెంచే ఉద్దేశ్యంతోనూ దిగుబడిని అధికం చేసేందుకు గాను రైతులను ఆత్మహత్యల నుండి రక్షించేందుకు గాను డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానము ఎంతో ప్రశస్తంగా పేర్కొన్నారని కూడా మీ అందరి ముందు ఉంచడం జరిగింది. అయితే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో స్వదేశీ గోవుల ఆవశ్యకత ఉన్నది అన్న విషయాన్ని గుర్తించి భారత ప్రభుత్వం వారు స్వదేశీ గోవుల సంరక్షణార్థమై నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఆ విధానాన్ని మాన్య ప్రధానమంత్రి వరేణ్యుల వారు, మోడీ వారు ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఈ పెట్టుబడి ప్రకృతి వ్యవసాయంలో దేశీయ గోవుల వినిమయాన్ని పెంచుకుంటూ దేశీయ గోవుల ద్వారా లభ్యమయ్యేటువంటి గోమూత్రాన్ని, పేడను వినియోగించుకోవడం చాలా గొప్పగా ఉంటుంది అని కూడా మనం గమనించవలసిందిగా కోరుతున్నాను. అయితే సేంద్రియ పశుగణ పోషణలో కానీ సేంద్రియ విధానంలో పాడి పరిశ్రమ నిర్వహించినప్పుడు కానీ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏమిటంటే పశువులను ఒత్తిడి లేని వాతావరణంలో ఉంచాలి. పశువులు యథేచ్ఛగా తిరిగేందుకు కావలసినంత మేర సువిశాలమైన గాలి వెలుతురు చక్కగా వచ్చేటువంటి ప్రదేశాలు ఉండాలి మరియు ప్రకృతి పరంగా లభించేటువంటి సేంద్రియ విధానంలో సాగు చేసినటువంటి పశుగ్రాసాలు మరియు ధాన్యపు ముడి పదార్థాలను వినియోగించి దాణాలు కూడా తయారు చేయాలి. అటువంటి దాణాలనే వినియోగించుకోవాలి. అంతేకాకుండా నీరు కూడా ప్రకృతి పరంగా లభించేదిగా ఉండాలి. నీటిలో కృత్రిమంగా నీటి గుణాన్ని మార్చేటువంటి ఎలాంటి రసాయన పదార్థాలను కూడా ఇవ్వరాదు అని చెప్పారు. ప్రకృతితో సమానత్వాన్ని పొందుతూ ప్రకృతితో కలిసిపోయే విధంగా నీరు, చక్కటి గాలి, మంచి వెలుతురు, సేంద్రియ విధానంలో పెంచబడిన పశుగ్రాసాలు, పశు దాణాలు ఇవన్నీ అందుబాటులో ఉంటేనే
ఈ విధానం ద్వారా పశుగణ క్షేత్రాన్ని ఎప్పుడైతే మనము డైరీ ఫామ్ను నిర్వహిస్తామో, యాజమాన్యాన్ని కొనసాగిస్తామో, ఈ విధానం ద్వారా లభ్యమైన పాలను మాత్రమే మనము సేంద్రియ పాలు అనేటువంటి అభిమానమైన నామకరణము ద్వారా మనం గౌరవించిన వారం అవుతాం, దేశీయ గోవుల యొక్క గౌరవాన్ని పెంచిన వారం అవుతాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత ఇటువంటి గోమాతలకు కూడా సహజ సంపర్కం ద్వారానే మనము పునరుత్పత్తి వ్యవస్థను నిర్వహించాలి, మరియు వాటి యొక్క ఆరోగ్య సంరక్షణలో కూడా ప్రకృతి పరంగా లభించేటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సకు ఉపయుక్తమైనటువంటి మందులను మాత్రమే వినియోగించాలి. హెర్బల్ అల్లోపతిక్ క్షమించండి హెర్బల్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మందులను మాత్రమే వాడవలసి ఉంటుంది. కృత్రిమంగా ఎలాంటి రసాయన పదార్థములు కానీ పురుగు మందులు కానీ వినియోగించినటువంటి పదార్థాలు ఏవి కూడా పనికిరావని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గోవులన్నీ కూడా బహిర్భూమికి అంటే బాహ్య ప్రదేశాల్లోకి వెళ్ళి మేత మేసి వచ్చేందుకు పాశ్చర్ ల్యాండ్స్ అంటాం, మేపు మేసే పొలాలు ఉండాలి, లేదా తిరుగాడేందుకు మంచి స్థలం ఉన్నట్లయితే, తిరుగుతూ మేస్తూ ఉన్నట్లయితే అవి ఉత్సాహంగా ఉంటాయని పేర్కొన్నారు. ఎందుకంటే సహజత్వాన్ని మెరుగుపరిచే విధంగా వసతులన్నీ ఏర్పాటు చేయాలి. మిగతా పశువులతో గోవులను కలపరాదు, ఏ ఇతర జంతువులను కూడా గోవులతో కలిపి కట్టివేయరాదని మనం తెలుసుకోవాలి. గోవులను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసేటప్పుడు కూడా 100% సేంద్రియ విధానంలో పెంచినటువంటి సంతతిని మాత్రమే కొనుగోలు చేయాలి. కానీ వాస్తవంగా అటువంటి సంతతి లభ్యము కాదు కాబట్టి 10-15% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. తెలియని అంటే అసేంద్రియ విధానంలో పెంచినటువంటి 10-15% గోవులను కూడా తీసుకొచ్చి సేంద్రియ విధానంలో కలుపుకోవచ్చని కొద్దిగా 10-15% వెసలుబాటు ఇచ్చారు. కృత్రిమ గర్భధారణ అనివార్యము అన్న సందర్భాలలో స్వీకరించండి, లేదా వీలైనంత వరకు సహజ సంపర్కాన్నే పునరుత్పత్తికి వినియోగించండి అని తెలిపారు. పశువుల్లో పిండ మార్పిడి విధానము అనేది ఒకటి ఉంది. ఈ పిండ మార్పిడి విధానం ఏమిటంటే మంచి శ్రేష్టమైన జన్యుపరంగా ఉత్తమమైనటువంటి గోవు అధికంగా పాలు ఇస్తున్నప్పుడు సదరు గోవు యొక్క పాల దిగుబడి ఆ గోవుతోనే అంతరించిపోకుండా ఆ గోవు నుంచి జన్యుపరంగా విలువైనటువంటి అండాలను సేకరించి ఆ అండాలన్నీ కూడా ఎదలో ఉన్నటువంటి తక్కువ జాతి లక్షణాలు కలిగినటువంటి వివిధ రకములైనటువంటి జాతుల గోవులు అన్నింటి కూడా పిండాలను మార్చినప్పుడు ఆ గోవులన్నీ కూడా ఆ పిండాలను పెంచుతాయి, పోషిస్తాయి, తద్వారా మనకు మంచి జాతి దూడలను ఇస్తాయి. ఈ విషయాన్ని బాగా విపులీకరించాలి అంటే మేలు జాతి జన్యుపరంగా శ్రేష్టమైన గోవు యొక్క సంతతి కూడా మనం భావితరాలకు అందించాలి అనుకున్నప్పుడు సదరు గోమాత యొక్క పునరుత్పత్తి యోగ్యమైన దశలో ప్రత్యేక పరికరముల ద్వారా అధికంగా అండాలను పెంపొందింపజేసి ఆ అండాలను ఫలదీకరించేందుకు గాను ఉత్తమమైనటువంటి మేలుజాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ద్వారా
సంకరణ చేస్తాం. తద్వారా అనేకానేక పిండాలు గోవు యొక్క గర్భాశయంలో ఏర్పడతాయి. ఆ ఏర్పడిన పిండాలన్నీ కూడా ఆవు ఎదకు వచ్చిన దశ నాటి నుంచి రమారమి 7వ రోజు నాడు ప్రత్యేక పరికరాల ద్వారా సేకరించి ఆ యొక్క పెరుగుతున్నటువంటి పిండముల యొక్క వివిధ దశలు, వాటి యొక్క సంక్షేమ స్థితి, హెల్త్ స్టేటస్ను సాంకేతికంగా గుర్తించి వాటిని బయటకు సేకరించి ఒక ఆవుకు రమారమి కనీసం 5 సవతి తల్లులు మొదలుకొని 20 వరకు సవతి తల్లులు ఉంటాయి. అంటే 1:5 to 20 అంటాం. కనీసంగా 5 ఆవుల కన్నా పిండాలు మార్చవలసి ఉంటుంది, లేదా ఆవు యొక్క అండాలు విడుదల చేసే శక్తిని బట్టి ఒక్కొక్కసారి 20 సవతి గోమాతలకు కూడా మనం పిండాలను ప్రదానం చేయవచ్చు. అంటే ఒకసారి ఒక ఈతలో ఒక దూడనిచ్చే గోవు నుంచి ఏకకాలంలో మనం దాదాపుగా 5 నుంచి 20 దూడల వరకు పొందే అవకాశం ఉంది. దీన్ని పిండ మార్పిడి ప్రక్రియ అంటారు. ఇది చాలా నిపుణులైనటువంటి పశు వైద్యులు మాత్రమే చేయగలరు. సామాన్యంగా ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి సాంకేతిక ప్రక్రియ. పరిశోధనాలయాల్లోనూ లేదా కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించేవారు ఈ విషయాలను పాటిస్తూ ఉంటారు. ఆబోతుల క్షేత్రాల్లో ఆబోతుల వృద్ధి నిమిత్తం కూడా ఈ ప్రక్రియను పాటిస్తూ ఉంటారు. ఇటువంటి సాంకేతిక ప్రక్రియలన్నీ కూడా సేంద్రియ విధానంలో పనికి రావు. అంతేకాకుండా జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి జన్యు మార్పిడి, ఈ జన్యు మార్పిడి ఎప్పుడు చేస్తారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అధికంగా ఫ్యాట్, వెన్న శాతం రావాలి అంటే వెన్న వచ్చే జన్యువులను అధికంగా ఆ గోవు యొక్క అంతర్గత కణాల్లో ఏర్పాటు చేస్తారు. లేదు ఈ గోవు నుంచి అధిక శాతం కెసిన్ రావాలి అన్నప్పుడు ఆ కెసిన్ అనే అమైనో ఆమ్లం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల ఈ గోవు నుంచి మనకు ఉష్ణాన్ని తట్టుకునే శక్తి రావాలంటే తదనుగుణంగా జన్యులు మార్పిడి చేస్తుంది. దీని అంతా జీన్ మ్యూటేషన్స్ అంటాం, జీన్ ట్రాన్స్ఫర్స్ అంటాం, జీన్ లింకేజెస్, జీన్ మార్కింగ్ అని పిలుస్తుంటారు. ఈ ప్రక్రియలన్నీ చేసిన ఆవులు కూడా సేంద్రియ విధానానికి పనికిరావని పెద్దలు చెప్పారు. అయితే ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి వివరాలని అనుకున్నట్లయితే, సదరు గోశాలలో ఎన్నో రిజిస్టర్లు, రికార్డులు మనం ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. తద్వారా మాత్రమే మనకు విషయాలన్నీ సుస్పష్టంగా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఆవుల కొనుగోలు, ఆవుల గృహవసతి, ఆరోగ్య పరిరక్షణ, టీకాల నియంత్రణ, ఆబోత సంపర్కము, పునరుత్పత్తి సాఫల్యత, మేపు విధానము, ఇంతే కాకుండా ఆవు యొక్క పాల దిగుబడిని కూడా నమోదు చేసి ఉన్నట్లయితే ఈ గణాంకాలన్నీ కూడా సశాస్త్రీయంగా ఉండాలి, వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. తద్వారా గోవుల యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని, వైభవాన్ని గణించేందుకు, పరిగణించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. ఇంతేకాకుండా ఆవులన్నింటినీ ప్రశాంత వాతావరణంలో వదిలివేయడం మంచిది అనుకున్నాం. తద్వారా వాటి యొక్క మనోభావాలకు గౌరవం లభిస్తూ ఉంటుంది, సేద తీరుతూ ఉంటాయి, ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అందుకే లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది చాలా మంచిది. పాక ఉండాలి, అతి ఎండకు, వర్షానికి లేదా ప్రకృతి వైపరీత్యానికి వసతి గృహం అందుబాటులో ఉంటే మిగిలిన కాలమంతా ముఖ్యంగా గాలి వెలుతురు బాగా తగిలితేనే ఆరోగ్యంగా ఉంటాయి అనుకున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు, సూర్యభగవాని వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని పెద్దలు వేదోక్తంగా వ్యక్తీకరించారు. కారణం ఏమిటంటే సూర్యభగవాన్ నుంచి లభించేటువంటి నీలలోహిత కిరణాలు,
అల్ట్రా వైలెట్ ట్రేస్ అంటాం. ఆ నీలలోహిత కిరణాల ద్వారా శరీరం పైన ఉండేటువంటి క్రొవ్వులను గ్రహించి శరీరం లోపల విటమిన్ డి అనేది ఏర్పడుతుంది. ఈ విటమిన్ డి ముఖ్యంగా చెప్పాలంటే D3, ఈ D3 అనేది ఏర్పడితేనే మనం తీసుకున్న ఆహారంలో ఉండేటువంటి సున్నం కాల్షియం ధాతువు రక్తంలోకి పీల్చుకోబడుతుంటుంది. ఎప్పుడైతే కాల్షియం ధాతువు రక్తంలోకి పీల్చుకోబడదో ఆహారంలో ఎంతటి కాల్షియం ఇచ్చినా ఉపయోగం ఉండదో, తద్వారా ఎముకలన్నీ బలహీనమవుతాయి. వాస్తవానికి రైతులు ఎంతోమంది వాపోతూ ఉంటారు, మా ఆవు పడుకుంటే లేయలేదు, లేస్తే పడుకోలేదు, ఎవరిని లేపితే లేస్తుందండి ఇంకా కానీ పడుకోదు, పడుకుంటే మాత్రం లేని ఇబ్బంది పడుతుందండి, పాలు తీసినాక ఇమ్మీడియట్గా అర్ధగంటకి పడుకుంటుంది లేని ఇబ్బంది పడుతుంది అంటారు. ఇవన్నీ కూడా కాల్షియం యొక్క లోపం ద్వారా సంక్రమించినటువంటి స్థితులుగా మనం భావించాలి. అందుచేత ఎప్పుడైతే పాకంలో ఖాళీ స్థలం ఉందో అప్పుడు గోమాతలు వృషభాలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి సూర్యరశ్మి సోకుతుంది, తద్వారా విటమిన్ D3 ఏర్పడుతుంది, దానాలో ఇచ్చిన కాల్షియం వినిమయం అవుతుంది. ఈ విషయాన్ని గమనించలేకనే చాలామంది గోశాలల్లో కానీ అటు గేదెల ద్వారా పాడి పరిశ్రమ చేసేవారు కానీ విపరీతంగా కాల్షియమును రోజు 100 ml నుంచి 200 ml వరకు గోవులకు గేదెలకు విరివిగా ఇస్తూ ఉంటారు. మా దాంట్లో D3 ఉందని కొందరు, D4 ఉందని మరికొందరు వ్యాపార శైలిలో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా గోవులను ఇతర పశువులను ఎప్పుడైతే స్వేచ్ఛాయుత వాతావరణం వదులుతామో ప్రకృతి నుంచి విటమిన్ డి లభిస్తుంది. సేంద్రియ విధానంలో యథేచ్ఛ వాతావరణం ఇందు నిమిత్తం అవసరమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక జాతి పశువులను మరొక జాతి పశువులతో కలిపి ఉంచరాదు. గోమాతల గోశాలలో మనము గొర్రెలు మేకలు గేదెలు ఇతరత్ర పశువులను కలిపి మేపడం అది చాలా అసంబద్ధమైన విషయంగా మీకు పేర్కొంటూ ఉన్నాను. స్థలం కూడా ఎంతటి సువిశాల స్థలాన్ని మనం సేంద్రియ విధానంలో అందిస్తే గోవులకు అంత స్వేచ్ఛగా ఉంటుంది, అంత వ్యాయామం కూడా అందుబాటులో ఉంటుంది అని పెద్దలు పేర్కొన్నారు. నియమిత సంఖ్యలను కూడా తెలపడం జరిగింది. ఆవులకైతే 6 చదరపు మీటర్ల స్థలాన్ని, ఆబోతులకైతే 10 నుంచి 30 చదరపు మీటర్ల స్థలాన్ని కూడా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సింది ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా పశువులు బయటకు మేతకు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి తగలడమే కాదు వ్యాయామం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం గమనించాలి, బయటకు వెళ్ళి రావడం చేత మస్కులో స్కెలెటల్ సిస్టమ్ అంటాం, అంటే యొక్క కదలిక చలన వ్యవస్థ అంటే కండరాలు ఎముకలు కీళ్ళు అన్నీ సాధారణంగా పనిచేయడం బాగా మంచి స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. తద్వారా నాడీ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ బాగా వృద్ధి అవుతుంది, కీళ్ళన్నీ కదలికలు ఉత్తమంగా ఉండడం చేత పడుకోవడము లేయడము అంత సులువుగా ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే గోవులు బయటకు మేతకు వెళ్ళి వచ్చినా యథేచ్ఛ వాతావరణంలో వదిలిపెట్టినా కొద్దిగా నడవడం చేత కాళ్ళు గిట్టలు భూమికి రాపిడి తగలడం చేత గిట్టలు గట్టిగా ఉన్నంత భాగం వరకు పటిష్టంగా ఉంటాయి, ఆ కాలు బరువును చక్కగా మోయగలుగుతాయి. అలా కాకుండా స్టాల్స్లో మనం బాగా పెంచినప్పుడు అంటే నియంత్రిత విధానంలో అసేంద్రియ విధానంలో ఆవులను కట్టివేసి నియమిత పద్ధతిలో మేత అందిస్తూ నిర్ణీత గడువు వరకు పాలు పిండి అలానే పడుకుంటూ లేస్తున్నట్లయితే కాలు గిట్టలు బాగా పెరిగిపోతాయి. వాటిని మనము పలుచని గిట్టలు అంటాం, తమలపాకు గిట్టలు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తమలపాకులాగా పలుచగా కాలు గిట్టలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ గిట్టలు పెరిగినప్పుడు కాళ్ళు భూమికి సమాంతరంగా ఉండకుండా
మానవుడు భూమి మీద చెయ్యి ఎలా అయితే పెట్టి గట్టిగా నొక్కుతాడో అలా కాలు గిట్ట వరకు కూడా పల్చగా అయిపోయి వంగిపోతుంది. అంటే ఒక బండి మీద వెళ్ళే వ్యక్తి కింద పడినప్పుడు భూమి మీద చేయి పెడితే ఎలా అయితే అరచేయంత భూమి మీద బరువును రక్షించి శరీరాన్ని కాపాడుకోసం బరువును మోస్తుందో అదేవిధంగా గిట్ట అంతా కూడా ముందుకు సాగిపోతూ ఉంటుంది. తద్వారా ఎత్తుగా ఉన్న ఆవులన్నీ పొట్టిగా కనిపిస్తాయి, కాళ్ళు అర్ధచంద్రాకార వంపులతో ఉంటాయి, బరువును మోయలేవు. ఏ పశువైనా సరే తన బరువును సరిగా మోసుకుంటున్నది లేనిది దూరాల నుంచే కనిపెట్టవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక పశువు నాలక్కాళ్ళపై సమాంతరంగా నిల్చొని ఉన్నట్లయితే వెన్నుపూస అంతా సమాంతరంగా కనిపిస్తుంది, బరువు సమానంగా భూమి మోస్తుంది కాబట్టి. అలా కాకుండా హరివిల్లులాగా రెయిన్బో అంటాం, హరివిల్లు అంటాం, వంగినటువంటి విల్లులాగా వెన్నుపాము గూని వచ్చిన విధంగా వంగి ఉన్నట్లయితే సదరు గోమాత లేదా మరో పశువు తన బరువును సరిగా మోసుకోలేని దుస్థితిలో ఉంది అన్నది వైద్యపరంగా ప్రప్రథమంగా ఆలోచించేటువంటి విధానం. అటువంటి స్థితిలో గిట్టలు నరికించాలి. గిట్టలు నరికేటందుకు కూడా అనుభోగులైనటువంటి వ్యక్తులు ఉంటారు. లేని ఎడల గిట్టలను సరిగా నరకని ఎడల గిట్టల నుంచి కూడా రక్తస్రావం జరుగుతుంది, టెటనస్ వ్యాధి వ్యాపించే అవకాశం కూడా ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. అందుకే సేంద్రియ విధానంలో ఇవన్నీ చెప్పకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పశువులు ఫ్రీగా తిరిగేందుకు అనువైనటువంటి విశాలమైన బయలు కావాలి అని పేర్కొనడం జరిగింది. సముద్ర ఉత్పత్తులు కానివ్వండి, లేదు ఇటు జలచరాలు కానివ్వండి, జంతువుల వ్యర్థాలు కానీ, చేపలు రొయ్యల వ్యర్థాలు కానీ, మరే జంతు మూలకంగా లభించేటువంటి ఇతర పదార్థాలను సేంద్రియ విధానంలో గోవులకు లేదా ఇతర పశువులకు మేపరాదు. నత్రజని సంబంధించినటువంటి పదార్థాలు కూడా ప్రకృతి పరంగా లభించాలి. ఇందుకు ఉదాహరణ ఇస్తున్నాను. నత్రజని శరీరంలో నిర్మాణానికి, కండరాల పటిష్టతకు అవసరం. ఇంటికి ఇటుకలు ఎంత అవసరమో శరీర నిర్మాణానికి నత్రజని అంత అవసరం. అయితే ఈ నత్రజని ప్రకృతి పరంగా అపరాలలో అధికంగా లభిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా బలం బాగా పెరగాలి అంటే మనము మినుములు, శనగలు, పెసలు, ఉలవలు, కందులు లాంటివి ఇస్తూ ఉంటాం. ఇటువంటి నత్రజని ప్రకృతి పరంగా లభించిన మొక్కలు అంటే జనుము, పెళ్లిపెసర, అలసంద, బొబ్బర మొదలగు పశుగ్రాసాలైనా ఇవ్వాలి. సదరు పశుగ్రాసాల ద్వారా నత్రజని అధికంగా కలిగినటువంటి అపరాలనైనా ఇవ్వాలి. అపరాల ధర పెరిగినా కూడా పశుగ్రాసాలు ఇవ్వడం చాలా మంచిది. ఇలా కాకుండా యూరియా, కృత్రిమంగా తయారు చేసినటువంటి యూరియాను మేపడం కూడా ఇటీవల చాలామందికి అలవాటైపోయింది దానాలలో. అటువంటి యూరియా కలిపినటువంటి దానాలు సేంద్రియ విధానంలో పనికిరాదు అని నిర్ణయించారు. అంతేకాకుండా పశువులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స నిమిత్తం ఉపయోగించే యాంటీబయాటిక్స్, కాక్సిడియోస్టాట్స్, మెడిసిన్స్ మరియు ఇతరత్ర మందులను కూడా అల్లోపతి విధానంలో ఇవ్వరాదు. ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతిని లభించినటువంటి హెర్బ్స్ ద్వారా కానీ హోమియో వైద్యం ద్వారా ఇవ్వాలి అన్నారు. కారణం ఏదైనా అనివార్యమై అల్లోపతి వైద్యం చేయవలసి వచ్చిన సందర్భాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ వైద్యం ద్వారా మందులిచ్చి గోవు యొక్క ప్రాణాన్ని రక్షించాలి. తప్పకుండా ఇంగ్లీష్ మందులు వాడవచ్చని వెసలుబాటు కల్పించారు సేంద్రియ విధానంలో. అయితే మినహాయింపు ఏమిటనగా ఇంగ్లీషు మందుల ద్వారా వైద్యము చేసినప్పుడు సదరు గోవును సేంద్రియ విధానంలో ఉంచరాదు. ఎందుకంటే అల్లోపతి మందులు వాడడం చేత సేంద్రియ హోదాను
సదరు గోమాత కోల్పోతుంది. ఒక సంవత్సర కాలంలో మూడు సార్లకు మించి గనక అల్లోపతి వైద్య విధానం ద్వారా చికిత్స చేయవలసి వస్తే సదరు గోమాతను సేంద్రియ విధానం నుంచి పూర్తిగా తీసివేస్తారు. అనగా ఒకసారి అల్లోపతి వైద్యం జరిగిన తర్వాత 3 మాసాల వరకు సదరు గోమాతను సేంద్రియ విధానంలో పాలను ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినిమయం చేయరాదు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా మరికొన్ని సందర్భాలలో పశువుల యొక్క అందాన్ని ఇనుమడింపజేసేందుకోసం కొంతమంది కొమ్ములు జీవడము, కొమ్ములకు వివిధ రంగులు వేయడము లేదా తోకలు తీసివేయడము, కొరుకుడు పనులు కూర పళ్ళను కత్తిరించి వేయడము మరియు ముక్కులు కత్తిరించడము, రకరకాల రంగులు శరీరంపై అద్దడము చేస్తూ ఉంటారు. ఇటువంటి వర్ణ మార్పిడిలో వివిధ రసాయన పదార్థాల వాడకం కానీ ప్రకృతి పరంగా భగవంతుడు కల్పించిన రూపాన్ని మనము భిన్నము చేయడం కానీ సేంద్రియ విధానము అంగీకరించదు. అనగా కొమ్ములు వచ్చేటువంటి జాతులన్నిటి కూడా కొమ్ములు లేకుండా చేయడం ఎందుకు ఈ ప్రక్రియ చేస్తారంటే హెడ్ టు హెడ్ విధానంలో తల ఒక ఆవును చూసే విధంగా కట్టివేయడం అంటే అభిముఖ విన్యాసము అంటాం, ఒకదాని కూడా ఎదురెదురు చూస్తూ ఉంటాయి. ఇటువంటి అభిముఖ విన్యాసంలో కొమ్ములు ఉన్నట్లయితే మేత నిమిత్తము పోరాటం చేస్తూ పొడుచుకుంటాయి, కొమ్ములు వద్దు. అంతేకాకుండా కొమ్ములు పెద్దవిగా ఉన్నప్పుడు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయనే పద్ధతి ఆచరించి పుట్టిన వారం రోజుల లోపలనే కొమ్ములు రాకుండా కాల్చుతూ ఉంటారు. అంటే ప్రకృతి పరంగా ఒక జంతువు తనకు తానుగా సంరక్షించుకునే విధానాన్ని అంటే స్వీయ రక్షక విధానాన్ని మానవుడు తనకున్నటువంటి విపరీత పోకడల ద్వారా నియంత్రిస్తూ ఉన్నాడు. అలా నియంత్రణ విధానాన్ని సేంద్రియ పశుపోషణ విధానంలో అంగీకరించరు. ఎందుకంటే అలా కాల్చడం చేత సదరు రసాయనాలు కూడా శరీరంలో ప్రవేశించి ఏదైనా అంతర్గత మార్పులు తీసుకువస్తాయి. అవన్నీ కూడా సదరు పాలన స్వీకరించే వారి అనారోగ్యాన్ని పెంపొందింపజేస్తాయని చెప్పని సేంద్రియ విధానంలో మ్యుటిలేషన్, చేంజింగ్ ఆఫ్ న్యాచురల్ బాడీ స్ట్రక్చర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అలౌడ్ ఇన్ ఎనీ స్పీసీస్, వెదర్ ఇట్ కెన్ బి కౌస్, బఫెలోస్ ఆర్ అదర్ యానిమల్స్ ఇంక్లూడింగ్ పిగ్స్ ఆల్సో. అయితే అసేంద్రియ విధానాన్ని నుంచి సేంద్రియ విధానానికి మారేందుకు కనీసం 3 సంవత్సరముల వ్యవధిని ప్రభుత్వం అనుమతించింది. అలా కాదు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు 3 సంవత్సరాలు అవసరమైనప్పటికీ కూడా స్వదేశంలో ఆ రైతు మన శాస్త్ర విధానానికి ముందు కన్నా మన శాస్త్ర విధానానికన్నా ముందు నుంచే సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ లేదు నియమావళి ఖచ్చితంగా అమలు జరుగుతున్నప్పటికీ పెద్దగా ప్రమాదము లేనటువంటి పదార్థాలను విక్రయము చేసుకునేందుకు మార్పిడి కాలము కన్వర్షన్ పీరియడ్ను 1 సంవత్సరంగా నియమించారు. మన స్వదేశంలో విశ్వాసము, నమ్మకము ఒకరిపై మరొకరికి అధికంగా ఉన్నది కాబట్టి కనీసం 1 సంవత్సరం పాటు సేంద్రియ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేసిన పదార్థాలను అమ్ముకునేందుకు ప్రభుత్వం వారు అనుమతించారు. అదేవిధంగా పుట్టిన ప్రతి దూడ కూడా శాస్త్రీయంగా పుట్టిన మరుక్షణమే తల్లి నుంచి వేరే పద్ధతి, దాన్ని వీనింగ్ అంటాం. కొందరు లేదు, పుట్టిన తర్వాత 3 మాసాల వరకు పాలిచ్చి తర్వాత దూడను తీసివేస్తారు. కొందరు తల్లి పాలు ఒట్టిపోయేంత 1 సంవత్సరమైనా 1.5 సంవత్సరాలైనా 2 సంవత్సరాల వరకైనా దూడను పాలు కుడుపుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా దూడ పుట్టిన తర్వాత మొదటి వారం రోజుల పాటు కూడా ఖచ్చితంగా తల్లి వద్ద దూడ ఉండి తీరాలి. ఎందుకు? తల్లి నుంచి దూడను కాపాడుకునేందుకు ప్రకృతి పరంగా పాలలో
ప్రతిరక్షకాలు అంటాం, యాంటీబాడీస్ అనేవి పాల ద్వారా తల్లి నుంచి దూడకు లభిస్తూ ఉంటాయి. అందుచేత ఆవు నుంచి జున్నుబాలను ఎంత త్వరితంగా దూడకు తాగించగలిగితే దూడ అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాకుంటే కొంతమంది ఆవు ఈనిన తర్వాత మాయ వేసిన పిదప మాత్రమే దూడకు జున్నుబాలు తాపాలి అనేటువంటి అపోహలో ఉంటారు. పొదుగు పరిసర భాగాలన్నీ పరిశుభ్రం చేసి దూడను తీసుకువెళ్ళి తల్లి వద్ద జున్నుబాలు తాగించినట్లయితే మాతృత్వ స్పర్శ, ప్రేమ, అభిమానం అనేటువంటి అంతర్గత ఉత్సాహంతో తల్లి మెదడు నుంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలయ్యి తద్వారా కూడా గర్భాశయ కదలికలు అధికమయ్యి మాయ తనంత తానుగా పడిపోతుంది. మాయ పడాలి అంటే దూడను పాడు కులిపినట్లయితే మాయ స్వయం సిద్ధంగా పడిపోతుంది, తీయవలసిన అవసరం లేదు. అందుకే మాయ తీయరాదు అన్నది శాస్త్ర విధానము. కాకపోతే 24 గంటల పైబడి కూడా మాయ పడనప్పుడు గర్భాశయం యొక్క జడత్వంగా భావించి అప్పుడు మాయ తీయడం జరుగుతుంది పశు వైద్యుని చేత లేదా సాంకేతిక నిపుణుల చేత. తద్వారా ఎన్నో అనివార్యమైన వ్యాధులను మనము కొనుగోలు చేసిన వారం అవుతాము. పశువు యొక్క పాల ఉత్పత్తిని, పునరుత్పత్తి వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారం కూడా అవుతామని తెలియజేస్తూ ఉన్నాం. అందుచేత జున్నుబాలు తాగిన దూడలన్నింటినీ కూడా మనం సేంద్రియ విధానంలో అనుమతిస్తూ ఉన్నాం. జున్నుబాలు తాగిన దూడలనే సేంద్రియ విధానంలో మనం పెంచుకోవడానికి అంగీకరిస్తాం. కారణం ఏంటంటే దూడలలో, లేగ దూడలలో వ్యాధి నిరోధక శక్తి అమితంగా ఉంటుంది. ప్రకృతిని పోలి బాగా పెరుగుతుంది, లేదంటే ఎన్నో రుగ్మతలకు పాలవుతుందని పేర్కొన్నారు. ఈ విధంగా ఆవు పాల స్వీకరణకు, సేకరణకు కనీసం 1 సంవత్సర కాలం ఉంటే మంచిది అనుకున్నారు. మాంసాహారాల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. గో విషయంలో అటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, ఇతర జీవుల గురించి నేను మాట్లాడడం లేదు. అంతేకాకుండా 1 సంవత్సర కాలం పాటు సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన పాలను సదరు గోశాల నిర్వాహకులు, ఈ యజమాని అమ్ముకునేందుకు ప్రభుత్వం వారు ఎంతో వెసలుబాటు కల్పించి సదరు పాల ప్యాకెట్ల మీద కానీ, పాల ఉత్పత్తుల మీద కానీ ఇండియా ఆర్గానిక్ అనేటువంటి ముద్రను వాడుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేటువంటి సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు ఇండియా ఆర్గానిక్ అనే ముద్ర వేసుకునేందుకు మనకు ధృవీకరణ ఇస్తారు. ఆ సదరు ధృవీకరణ ద్వారా మినిమం కన్వర్షన్ పీరియడ్లో ఈ పాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పాలు స్వీకరణకు, ఆరోగ్య రక్షణకు ఉత్తమము. ప్రభుత్వ ప్రామాణిక సూత్రావళి ప్రకారం ఈ పాలను వినియోగదారులు స్వీకరించవచ్చు అని ప్రభుత్వం తెలిపినట్లవుతుంది, ఆమోదించినట్లవుతుంది. అంతేకాని విదేశాలకు మనము ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లేదా విదేశాలకు ఎక్కువ స్థాయిలో మనం పాలను సరఫరా చేయాలి అంటే 1 సంవత్సరం కాలం సరిపోదు, 3 సంవత్సరాల కాలాన్ని దాటాలి. అంతేకాకుండా మనం ఏ దేశానికైతే పాలను ఉత్పత్తి చేస్తున్నామో సదరు దేశం వారు నిర్దేశించి ఉన్నటువంటి వివిధ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం, నియమ నిబంధనలకు అనుగుణంగా పాలను మనము పరిశుభ్రమైనవిగా, స్వచ్ఛమైనవిగా, శుభ్రమైనవిగా, వాటిలో ఎలాంటి అలోపతి డ్రగ్స్ యొక్క అవశేషాలు లేవని నిర్ధారిస్తూ సర్టిఫికేషన్ చేయాలి. అలా సర్టిఫికేషన్ చేసిన పాలను మాత్రమే విదేశీయులు స్వీకరిస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పాలల్లో ఎన్నో
చికిత్స నిమిత్తం వాడిన మందుల అవశేషాలు ఉండడం చేత ఆ పాలను స్వీకరించినటువంటి పిల్లలు పెద్దలకు ఎన్నో రుగ్మతలు వ్యాపించినట్లుగా విదేశాలలో ఎన్నో గణాంకాలు పేర్కొంటూ ఉన్నాయి. అందుచేతనే పాలు కానీ సేంద్రీయ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు, పాల పదార్థాలు మరియు గొర్రెలు మేకల పెంపకం వచ్చే మాంసమైనా సరే ఇవన్నీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ నియమావళిని ఏమాత్రం అధిగమించినా సదరు దేశం వారు మన యొక్క ఎగుమతి చేసిన వస్తువులను స్వీకరించరు. సరికదా, మన దేశంపై ఎగుమతి చేయకుండా ఆంక్షలు, రెస్ట్రిక్షన్స్ అంటాం, ఆంక్షలు విధిస్తారు. తద్వారా మనం చూస్తూ ఉంటాం ఎన్నో సందర్భాలలో పొగాకును నిషేధించారు, ఎండుమిర్చిని నిషేధించారు, అలానే జలచరాలు చేపల ఎగుమతిని నిషేధించారు, రొయ్యల ఎగుమతిని నిషేధించారు, కొన్ని కొన్ని దేశాల వారు పాలను నిషేధించారు, మరికొందరు ఇంకొన్ని పసుపును నిషేధించారు. ఇవన్నీ ఎందుకయ్యా చెప్తున్నామంటే ఈ మెటీరియల్ను ఉత్పత్తి అయ్యేంత వరకు ఎంత కష్టపడతామో తర్వాత శుద్ధి చేసి ప్యాక్ చేసి లేబులింగ్ చేసి ట్రాన్స్పోర్టేషన్లో చివరకు గమ్యస్థానం చేరేంత వరకు కూడా ఎక్స్పోర్టుదారుదే బాధ్యత. అందుచేత సర్టిఫికేషన్ను మనం పొందాలన్నా విదేశాలకు ఎగుమతి చేయాలన్నా చాలా సూత్రావళిని ఖచ్చితంగా పాటించాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సేంద్రియ విధానం అన్నది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక పొలంలో చేయగలిగినది కాదు, ఒక వ్యక్తి చేస్తే పరిపూర్ణమయ్యేది అంతకన్నా కాదు. ఇది ఒక సామూహిక వ్యవస్థ, 10 మంది కలిసి చేస్తేనే అవుతుంది. విస్తృత స్థాయిలో, బహుళ ప్రచార స్థాయిలో ఎక్కువ మంది కలిసి గనక సేంద్రియ విధానాన్ని పాటించినట్లయితే అప్పుడు ఆ పదార్థానికి సేంద్రియ తత్వము ఆపాదింపబడుతుంది. అప్పుడు సేంద్రియ పదార్థంగా విపణిలో మంచి ధరవరు లభిస్తాయి, పేరు ప్రఖ్యాతలు లభిస్తుంటాయి. ఎందుకంటే మార్కెటబిలిటీ ఈజ్ ఎ వెరీ గుడ్ సైంటిఫిక్ అప్రోచ్. వీ షుడ్ బి హైలీ క్లెవరిష్ ఇంటలెక్చువల్ టు గెయిన్ ది ఫేమ్ అండ్ ప్రిస్టేజ్ యాజ్ వెల్ యాజ్ టు రీప్ ది ఎకానమీ ఆల్సో అంటారు పెద్దలు. అందుచేత మనం ఎవరైనా సామూహికంగా పాడి పరిశ్రమ చేపట్టినా, సామూహికంగా జీవాల పెంపకం చేపట్టినా, అటువంటి అందరూ కలిసి కూడా సంఘటిత శక్తిగా ఏర్పడి మనందరం కూడా రిజిస్టర్ అయి ఉండాలి. తదుపరి మన యొక్క ధృవీకరణ సంబంధించిన ఇతర పత్రాలన్నీ తీసుకువెళ్ళి ధృవీకరణ సంస్థ వారికి అందిస్తే వారు ఆ పత్రాలన్నీ పరిశీలించి మనకు ఏమేమి పత్రాలు సమర్పించామో మరియు ఇంకా వారికి ఏమి అవసరమో తెలుపుతారు. తద్వారా నియమిత రుసుమును చెల్లించాలి. మన రుసుము చెల్లించిన అనంతరము మన యొక్క పూర్తి వివరములు వాళ్ళు సేకరించిన పిదప అంతర్గత మరియు బహిర్గత పరిశోధకులను, పరిశీలకులను వారు ఏర్పాటు చేస్తారు. వారు చెప్పకుండా వస్తారు, చెప్పి వస్తే మనం ఏదైనా చేయొచ్చు. అంచేత మనకు తెలియకుండా అతిథిగా వచ్చి, ఆకస్మికంగా వచ్చి వారు మన గోశాలలను పరిశీలిస్తారు, గోశాల రికార్డులను గమనిస్తారు మరియు ఇతరుల నుంచి వివరాలు సేకరిస్తారు. వాస్తవాన్ని వారు గణించి ఈ గోశాలలో ఎంత మేర సేంద్రియ పాడి దిగుబడి పద్ధతిని అవలంబిస్తున్నారు దాన్ని ధృవీకరిస్తారు. తద్వారా మన యొక్క పాలు, పాల పదార్థాలకు, ఎగుమతులకు, దిగుమతులకు సంబంధించినటువంటి ఆమోదాన్ని, అంగీకారాన్ని, నిరభ్యంతర పత్రాన్ని కూడా అందిస్తారు. అయితే మనకు సర్టిఫికేషన్ అంటాం, ఈ ధృవీకరణ విధానాన్ని ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి. సుమారుగా ప్రపంచమంతటా కూడా కలిసి 468 సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి. అందులో ఎక్కువగా విదేశాల్లో ఉంటే మన ఆసియా ఖండంలో 31% మాత్రం ఉన్నాయి. ఈ 31% కూడా ఆసియా ఖండంలో ఉన్నవి, మన భారతదేశంలో చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ వారి దగ్గర 40% ఉన్నట్లయితే
వారిలో కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన వారు కేవలం 32% మాత్రమే. అంతేకాకుండా మన దేశంలో మున్ముందుగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఎన్పిఓపి నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే సంస్థ ద్వారా ధృవీకరణ పొంది ఉండాలి. అంతేకాకుండా ఎగుమతి చేయదలుచుకున్నప్పుడు కూడా దేశీయంగా అమ్మే ఉత్పత్తుల కన్నా అధిక రీతిలో ప్రామాణికతను పాటిస్తున్నట్టుగా ఎపెడా వారి నుంచి మనం ఆమోద ముద్ర పొందాలి. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో సేంద్రియ పాడి పరిశ్రమను గురించి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ఏమైనా సంస్థలు ఉన్నాయా? పాడి పరిశ్రమకైనా పంటకైనా, అంటే అటు వ్యవసాయానికైనా ఇటు పశుగణాభివృద్ధికైనా, అనగా వ్యవసాయ ఉత్పత్తులకైనా లేదు పాడి పరిశ్రమ ద్వారా లభించే పాలు పాల పదార్థాలకైనా మరియు మాంసానికైనా ధృవీకరణ ఇచ్చేందుకు మన ఉభయ రాష్ట్రాల్లో అతి కొద్దిగా మాత్రమే ఈ సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపుగా 29 ధృవీకరణ సంస్థలు ఉన్నట్లయితే మన హైదరాబాదు నందు సీరియల్ నెంబర్ 12 ప్రకారం వేదిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఒకటి ఉంది. సీరియల్ నెంబర్ 14 ప్రకారం టీక్యూ సర్టిఫికేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సికింద్రాబాదులో ఉంది. అంతేకాకుండా 29 నెంబర్ సీరియల్ ప్రకారం తెలంగాణ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ, అంటే తెలంగాణ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలకు సంబంధించి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని, సేంద్రియ పశుగణ ఉత్పత్తిని ధృవీకరించేందుకు 3 సంస్థలు హైదరాబాదులో అందుబాటులో ఉన్నాయి అని మనం గమనించాలి. ఈ విధంగా ఈ సర్టిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈ సర్టిఫికేషన్ ద్వారా మనం మన పదార్థాలను నిర్భయంగా ఎక్కడైనా ఆన్లైన్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం, అంతర్జాలం ద్వారా ఏ పదార్థాన్నైనా ఎక్కడైనా ఎప్పుడైనా అమ్ముకునే విధానంగా మనము శక్తిని పొందగలుగుతాము అన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకు ఇండియాలో పదార్థాలను అమ్ముకోవాలంటే ఇండియా ఆర్గానిక్ అనే ముద్ర సరిపోతుంది అనుకున్నాం, కానీ పీజీఎస్ ఆర్గానిక్ ఇండియా అని కూడా మరొక ముద్ర ఉంది. పీజీఎస్ అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా. అయ్యా, పరస్పరము హామీని ఇస్తూ ఇండియాలో పరిపూర్ణ స్థాయిలో పెంపొందించిన పదార్థాలుగా పేర్కొంటున్నాము అన్నారు. ప్రామాణికంగా అత్యున్నత విలువలు కలిగినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా సర్టిఫికేషన్ పొందినట్లయితే మనం విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఈ దేశంలో అమ్ముకోవాలంటే మనకు ఖర్చు లేదు, కానీ విదేశాలకు అమ్ముకోవాలంటే మనము ప్రభుత్వ తరంగా కొంత రాయితీలు రుసుములు భరించవలసి ఉంటుంది. ప్రజలందరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఎప్పుడైనా మన గోశాలను పరిశీలించేందుకు, పరీక్షించేందుకు, ఆంక్షలు విధించేందుకు లేదా వెసలుబాటు కల్పించేందుకు అనువైన వాతావరణాన్ని అధికారులకు కల్పించాలి. నాణ్యతా ప్రమాణాలపై ఖచ్చితమైన హామీని మనము ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా మనము పీజీఎస్ ఇండియా అండ్ ఇండియా ఆర్గానిక్ అనే విధంగా ఉండాలి అని పేర్కొంటున్నాం. అంతేకాకుండా 5 మంది కన్నా తక్కువ మంది కలిసి
సేంద్రియ విధానంలో అటు పాడి పరిశ్రమ కానీ అటు వ్యవసాయం కానీ చేస్తామంటే నిబంధనలు అంగీకరించవు. ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక వ్యక్తిని ప్రోత్సహించడం కాదు, ఇది ఒక విధానాన్ని ప్రోత్సహించడము, ఒక సిస్టమును ఒక పద్ధతిని ప్రోత్సహించడం. కాబట్టి సంఘటిత విధానాల ద్వారా వ్యక్తులందరూ ఒక సంస్థగా రూపుమారి తద్వారా సేంద్రీయ విధానాన్ని పెంపొందించవలసిందిగా ప్రభుత్వం వారు పేర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సేంద్రీయ విధానాన్ని పెంపొందించేందుకు గాను ప్రభుత్వం వారు చాలా కంకణబద్ధులై దేశీయ గోవుల పెంపకాన్ని వృద్ధి చేయండి అంటూ ఈ దేశీయ గోవుల వృద్ధి నిమిత్తము, దేశీయ గోవుల వ్యాప్తి నిమిత్తము ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి గోవులు వస్తున్నప్పుడు రవాణా ఖర్చులు కూడా వెసలుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఉదాహరణకు గిర్ ఆవులను మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి తెచ్చుకున్నప్పుడు సదరు వ్యక్తి భరించేటువంటి రవాణా రుసుమును ప్రభుత్వం వారు రాయితీగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేశీయ గోవుల పునరుత్పత్తిని పెంపొందించేందుకు గాను సుఫలము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దేశీయ గోవుల పునరుత్పత్తికి కావలసినంత మోతాదులో ఒంగోలు, గిర్, దియోని, పొంగనూరు అనగా మన రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ గోజాతుల వీర్యాన్ని కూడా విరివిగా ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందుబాటు చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం అంతటా కూడా ఫ్రీ ఫెయిర్ డెలివరీ ఆఫ్ సిమెంట్ సప్లై నేటివ్ బ్రీడ్స్ చేపట్టవలసిందిగా మాన్య ప్రధానమంత్రి వరేణ్యుల వారు ఆదేశించి ఉన్నారు. అయితే ఈ సేంద్రీయ విధానం పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి అందరికి కూడా. ఆ అపోహలు ఏమిటయ్యా అంటే సేంద్రీయ విధానంలో పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ, ఆదాయం అంతకన్నా తక్కువ, పెంచేవాడున్న పాలు కొనేవాడు లేడు, ఇది మనకు పనికి రాదు, దీన్ని నమ్మడం అనవసరం అనేటువంటి వివిధ అపోహలు బాగా విస్తరించి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే ఏ విధానాన్నైనా మొదట ఆచరిస్తున్నప్పుడు అవరోధాలు, ఆటంకాలు అనివార్యం. ఇప్పటి వరకు అసేంద్రియ విధానంలో వ్యవసాయం చేసిన రైతు సేంద్రియం వైపు మొగ్గాలి అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, జనాన్ని నమ్మించడం కష్టమవుతుంది, కొనేవారు తక్కువ, పెట్టుబడి రాక బాధపడుతూ ఉంటాడు. కానీ తెలిసిన వారెవరైనా సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేయబడిన పదార్థాలను ఎప్పుడు కూడా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, స్వీకరిస్తారు, కానీ వాటిని త్యజించరు, ధరను గురించి ఆలోచించరు. అయితే పూర్తిగా రసాయన రహితమైన పదార్థాల ఉత్పత్తికి 3 సంవత్సరాల వ్యవధి పడుతుంది అన్నటువంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ మొదటిసారి పెట్టిన పెట్టుబడి కన్నా 2వసారి పెట్టుబడి తక్కువ, 3వసారి అంతకన్నా తక్కువ, 4వసారి శూన్యమవుతుంది, కానీ దిగుబడి మాత్రం అధికమవుతుంది, ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. అధిక దిగుబడిని చూసుకొని, అధిక రాబడిని చూసుకొని అనారోగ్యాన్ని ఆహ్వానించే విధానం కన్నా కూడా తక్కువ దిగుబడితోనైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము రోగగ్రస్తులను కాకుండా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా ఒకసారి సేంద్రియ విధానంలోకి మారిన తర్వాత తదుపరి ఖర్చు అంతా కూడా చాలా తక్కువ. సేంద్రియ విధానం నుంచి మనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు కూడా మార్పు చెందవచ్చు. ఈ అపోహలన్నీ కూడా మనం అధిగమించాలి.
అయితే సేంద్రియ పాలక మాత్రం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పట్ల పెరుగుతున్నటువంటి జాగరూకత అవగాహన శ్రద్ధాశక్తులు అధికంగా ఉన్నాయి కాబట్టి సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ధరవరలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అనంతమైన మార్కెట్ అందుబాటులో ఉంది, ఉత్పత్తే తక్కువగా ఉంది. కావున రైతులు సాంప్రదాయ విధానం కన్నా కూడా సేంద్రియ విధానంలోకి వచ్చి ఆరోగ్యవంతమైన సుభిక్షమైన సురక్షితమైనటువంటి సేంద్రియ పదార్థాలను ఉత్పత్తి చేసినట్లయితే చాలా మంచిదని గమనించాలి. తద్వారా గోశాలల్లో కూడా సేంద్రియ విధానం ద్వారా గోవులను పోషించడం చేత ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని పాలను విక్రయం చేసేవారందరికీ తెలియజేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క పాలల్లో సేంద్రియ విధానం ద్వారా కొన్ని సుగుణాలు వస్తాయి అనుకున్నాం. పాల యొక్క నాణ్యత కానీ, పాల యొక్క స్వచ్ఛత కానీ, పాలలో ఉన్న పదార్థాలు ఒకటైనప్పటికీ కూడా కానీ సేంద్రియ విధానం ద్వారా రసాయన ఎరువులు వాడకుండా, హార్మోనులు వాడకుండా మరియు ఎలాంటి ప్రకృతి వ్యతిరేక మందులు వాడకుండా ఉండడం చేత పాల యొక్క స్వచ్ఛత నాణ్యత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ప్రకృతి పరంగా లభించే స్థూల సూక్ష్మ పోషక పదార్థాలను గోమాత చక్కగా వినియోగించుకుంటుంది కాబట్టి తద్వారా పాలల్లో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యాధి నివారక శక్తిని పెంపొందించే సుగుణాలు కలిగి ఉన్నటువంటి 3 and 6 ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల యొక్క శాతం అధికంగా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, 3 and 6 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ యొక్క శాతం అధికమవుతుంది. ఈ క్రొవ్వు ఆమ్లాల యొక్క ఉపయోగం ఏమిటి అనుకున్నట్లయితే, మనము సేంద్రియ విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపోద్ఘాతంలో ముందుగా చెప్పుకున్నాం, ఇటీవల కాలంలో హృద్రోగాలు, మధుమేహాలు, నాడీ వ్యవస్థ వ్యాధులు యొక్క కాలేయ వ్యాధులు అధికమయ్యాయి, క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని చెప్పాను. హృద్రోగ వ్యాధులు రావు, గుండె పనితీరును సక్రమంగా సజావుగా సమరీతిలో కొనసాగించేటువంటి శక్తి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్కి ఉంది. ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ విల్ కీప్ ది హోమియోస్టేసిస్ ఆఫ్ రిథమిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది హార్ట్, హృదయ స్పందనను నియంత్రిస్తాయి. అంచేత గుండె సంబంధ వ్యాధులు రావు సేంద్రియ పాలు స్వీకరించినటువంటి వారికి. అంతేకాదు, ఈ ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ, గజ్జి, తీట, తామర మొదలగు వ్యాధులున్నా లేదు, స్త్రీలలో జననేంద్రియ క్యాన్సర్లున్నా మరియు కీళ్ళ వాతము కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఈ వ్యాధులు ఉద్ధృతం కాకుండా పెరగకుండా నియంత్రించే సుగుణ సాధన సంపత్తి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంది. అంటే సేంద్రియ పాలు స్వీకరించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటున్నాము. వైద్యశాలలో ఖర్చు పెట్టే సొమ్ము కన్నా కూడా సేంద్రియ పాలకు ఇస్తే గోమాతను కాపాడిన వారం అవుతాము, మన యొక్క స్వయం సంరక్షణ చేసుకున్న వారం అవుతామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఎరువు ఈ యొక్క గోమాతలు ఎప్పుడైతే బయలు ప్రదేశాలకు వెళ్ళి మేపు మేసి వస్తాయో, ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో పశువులు మేపు వేసే ప్రదేశాల్లో ఎవరు కూడా
ఇలాంటి ఎరువులు రసాయన క్రిములు చల్లరు. అంతేకాకుండా జన్యు మార్పిడి పదార్థాలను వినియోగించరు, యూరియా లాంటి రసాయన ఎరువులు కూడా వాడరు. అందుచేత పశువులు బయటకు మేతకు వెళ్ళి వచ్చిన చోట సేంద్రియ విధానంలో ఎరువులు, జన్యు మార్పిడి దానా, యూరియా మరియు హార్మోన్లు వాడకపోవడం చేత వాటి అవశేషాలు అంటూ ఉండవు. తద్వారా కూడా పాల యొక్క స్వచ్ఛత అధికమవుతుంది. నిర్భీతిగా నిస్సంకోచంగా సేంద్రియ పాలు స్వీకరించడానికి ఉపయుక్తంగా ఉంటాయి. అందుచేతనే కావోలు ప్రకృతి పరంగా గ్రామాల్లో చాలా చోట్ల పచ్చిక బయళ్ళలో గడ్డి పెంచి పశువులను వదులుతూ ఉంటారు. ఈ పురుగు మందుల అవశేషాలు లేకపోవడం చేత శరీర వ్యవస్థలన్నీ కూడా మంచి ఉత్తేజితంగా పనిచేస్తూ ఉంటాయి. సేంద్రియ పాడి పరిశ్రమలో పశువులు పచ్చిక బయళ్ళలో మేయడం వలన ప్రకృతి పరంగా ఆ పాలల్లో మరొక ఆమ్లము అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అంటాం. ఈ కాంజుగేటెడ్ లినోయిక్ యాసిడ్ పాలలో ఉండడం చేత ఇమ్యునో మాడ్యులేటరీ ఎఫెక్ట్ అంటాం, వ్యాధి నిరోధక శక్తి అమితంగా హెచ్చు స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. అంటే సేంద్రియ పాలను స్వీకరించడం ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే కాదు, కాంజుగేటెడ్ లినోయిక్ యాసిడ్ కూడా లభిస్తుంది. సేంద్రియ పాలలో ఉండేటువంటి మరొక సుగుణ సంపత్తి లూటిన్ అనే పదార్థం. ఈ లూటిన్ పదార్థం ఉండడం చేత కంటి చూపు మెరుగుపడుతుంది అన్నారు. ముఖ్యంగా రెటీనా ప్రాబ్లమ్స్ కంటిలో వచ్చాయంటే కంటి చూపు శాశ్వతంగా ఇంచుమించుగా కోల్పోయినట్లే భావించాలి. కానీ రెటీనా యొక్క పనితీరును పెంపొందించేందుకు, మ్యాక్యులరీ కణజాల యొక్క క్షీణత కాకుండా కాపాడేందుకు సేంద్రియ పాలలో లూటిన్ అనేటువంటి పదార్థం ఉంది. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయా, ఇంతకుముందు లేవా అంటే, సేంద్రియ విధానంలో పాలల్లో ఉత్పత్తి అయ్యే అన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అసేంద్రియ విధానంలో అల్లోపతి మందులు వాడడం చేత సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా, దుష్పరిణామాలు అధికంగా రావడం చేత ఇప్పుడు పేర్కొన్నటువంటి ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్, కాంజుగేట్ లినోలిక్ యాసిడ్, ఈ లూటిను అనేటువంటి పదార్థాలు వాటి సహజత్వాన్ని కోల్పోయి నిర్వీర్యంగా ఉంటాయి. అంటే సేంద్రియ విధానం ద్వారా పాల యొక్క నాణ్యత సుగుణ సంపత్తిని మనము పెంపొందించిన వారం అవుతాము. జాంతిన్ అనేటువంటి బీటాకరటన్ ఉండడం చేత చూపు కూడా చాలా మంచిదిగా ఉంటుంది. అయితే ఈ సేంద్రియ పాల ఉత్పత్తి తక్కువ పాలు ఇవ్వడము ఒక రైతు వల్ల అయ్యే పని కాదు. ఒక రైతు నేను సేంద్రియ విధానంలో ఆవును పెంచుతున్నానయ్యా, నా పాలను మంచి కొనుక్కోండి అంటే నమ్మే జనం తక్కువ. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని అనుమానించడం ఎక్కువ, అవమానించడం ఎక్కువ, ఆదరించడం తక్కువగా కనిపిస్తుంది. అందుచేత సామూహికంగా స్వదేశీ గోవులను పెంచే వారందరూ కూడా సంఘటితంగా ఏర్పడి ఒక సంఘంగా మార్పు చెంది వారందరూ కూడా వారి గోవులను ఒక చోట ఉంచి ఏకీకృత విధానం ద్వారా, సేంద్రియ విధానం ద్వారా పెంచబడిన పశుగ్రాసాలను, సేంద్రియ విధానం ద్వారా ఉత్పత్తి కాబడిన పశు దాణాలను సదరు గోమాతలకు అందించి తద్వారా పాల ఉత్పత్తిని పెంచుకొని పశు వైద్యుని పర్యవేక్షణలో ఆరోగ్య పరిరక్షణ గావించుకొని అధిక ధరలకు పాలను విక్రయించుకోవచ్చు. అంతేకాదు పాల ఉత్పత్తులను కూడా బహుళ ప్రాచుర్యంలో తీసుకురావచ్చు. తద్వారా అధిక లాభాల రాబడికి మంచి బాటలు వేసిన వారు అవుతారు. తద్వారా వారి గోవు రక్షింపబడుతుంది, వారి ఆర్థిక స్థాయి పెరుగుతుంది తెలియజేస్తున్నాను. ఆ పాలను ప్యాక్ చేయాలన్నా కూడా
స్థానికంగా అమ్మే పాలను ప్లాస్టిక్ కవర్లలో చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది చిన్న చిన్న టైటానిక్ టిన్స్లోను కూడా వాడుతుంటారు. కానీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే విదేశీ నాణ్యతను కాపాడే విధంగా కొన్ని ప్రత్యేకమైన డబ్బాలను కూడా పాలను రవాణా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయాలంటే సంఘటితంగా ఉండాలి, లేదు వ్యాపార వాణిజ్య సరళిలో అధిక పశువులను పెంచుతూ వ్యాపార దృక్పథంతో యాంత్రిక విధానాన్ని అవలంబితమైన చేయాలి. ఇలా చేసినప్పుడు ఉత్పత్తి అయిన పాలను కానీ పాల పదార్థాలను కానీ అంతర్జాలం ద్వారా అమ్ముకునేందుకు ఎంతో వీలుంటుంది. ఇప్పుడంతా ఈ మార్కెట్ వ్యవస్థ వచ్చేసింది. అగ్రికల్చర్లో కూడా మనము ఈ మార్కెటింగ్ సిస్టమ్ అంటున్నాము, అలానే పశుసంవర్ధక శాఖలోనూ కూడా ఈ మార్కెటింగ్ సిస్టమ్ బాగా వచ్చింది. అయితే భవిష్యత్తును గురించి ఒకసారి మనం పునరాలోచించి పెట్టుబడి పెడుతూ ఉంటాం కాబట్టి సేంద్రియ పదార్థాలకు భవిష్యత్తులో ఎలాంటి ధోకా లేదు. వన్ షుడ్ నాట్ ఫియర్ అబౌట్ ది మార్కెటబిలిటీ ఆఫ్ ది ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ద ఆర్గానిక్ మార్కెట్ ఈజ్ వైడ్ ఓపెన్ విత్ వాస్ట్ ఆపర్చునిటీస్ విత్ గోల్డెన్ థ్రెషోల్డ్. అందుచేత వినియోగదారుల వృద్ధి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అందరిలోనూ పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, సానుకూల దృక్పథము అంటాం. సేంద్రియ విధానంలో పాలు చాలా మంచివి, ఆరోగ్యానికి మంచివి, అంతేకాకుండా పెంచేవారు కూడా చక్కటి ప్రమాణాలు పాటిస్తున్నారనే విశ్వాసాన్ని కల్పించడం ద్వారా అతన్ని మనము నమ్మకం పెంచాలి. మన దగ్గర పాలు కొనేటట్టు చేసుకోగలగాలి. అయితే ధరల్లో అసమతుల్యత అన్నది కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం తగ్గినప్పుడు పాల అమ్మకం ధర కూడా తగ్గుతుంది, తద్వారా పాలను కొనుగోలు చేసేవారు కూడా ఎక్కువ పాలను ఎక్కువ మంది కొనుగోలు చేసే మంచి శుభదినాలు కూడా సత్వరమే లభిస్తాయని తెలియజేస్తున్నాను. మనకు మన ప్రక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న విజయవంతమైన గాథ ఉంది. ఇది పత్రికల్లోనూ వివిధ ప్రచార విభాగాల్లోనూ కూడా విస్తృతంగా వ్యాప్తి పొందింది. కర్ణాటక రాష్ట్రమందు తుముకూరు జిల్లా ఉంది. ఆ తుముకూరు జిల్లాలో తిప్తూరు అనే ఒక గ్రామం ఉంది. తిప్తూరు అనే గ్రామంలో అక్షయకల్ప అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సన్నకారు చిన్నకారు వ్యవసాయ కూలీల వద్దనే 1-2 సంఖ్యలో అధిక మంది వద్ద గోమాతలు ఉండడం గమనించినటువంటి సదరు ప్రాంత ఔత్సాహిక పశుపోషకులందరూ వారందరినీ సమావేశపరిచి వారికి సాంకేతికతను పెంపొందింపజేసి, అయ్యా ఒక్కొక్కరు పాలను ఉత్పత్తి చేయడం కాదు, మేము ఈ పశువులన్నీ తీసుకొచ్చి ఒకచోట కట్టేద్దాం, వాటన్నిటికీ కావాల్సిన వస్తువులన్నీ అందరము కలిసి ఏర్పాటు చేసుకుందాం, మనం పెట్టిన పెట్టుబడిని మనం దామాష పద్ధతిలో ప్రపోర్షనేట్ రేట్లో పంచుకుందామని చెప్పగానే అందరూ ముందుకు వచ్చారు. తద్వారా సేంద్రియ పాడి పరిశ్రమకు పునాది చేశారు. కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు జిల్లాలో తిప్తూరు అనే గ్రామంలో ఏర్పాటు చేయబడిన ఈ అక్షయ కల్ప అనేటువంటి సేంద్రియ పాడి పరిశ్రమ మొట్టమొదటి కావడం విశేషము. అయితే ఇందులో దాదాపుగా 150 మంది పైన రైతులు ఉన్నారు అని వారు పేర్కొన్నారు. వీరందరూ కూడా కలిసి కూడా 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారి గోవులన్నీ తీసుకువచ్చి అక్కడ ఒక చోట కట్టివేసి ఒప్పందాలన్నీ వ్రాతపూర్వకంగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా రికార్డులు బాగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. పాల ఉత్పత్తి లీటర్కు ఎంత వ్యయం అవుతుంది, ఖర్చులు ఎన్ని అవుతున్నాయి, పాల అమ్మకపు ధర ఎంత, లాభం ఎంత అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని భద్రతగా చూస్తూ ఉన్నారు. పశుగ్రాసాలను కూడా సేంద్రియ విధానంలో వారే పెంపొందిస్తున్నారు.
సేంద్రియ విధానంలో దానాలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సేంద్రియ విధానం ద్వారా ఆమోదం పొందినటువంటి ఆయుర్వేద వైద్యము ద్వారానే పశువుల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తున్నారు. అయితే సేంద్రియ విధానంలో వ్యాక్సిన్స్ బాగా వాడుకోవచ్చండోయ్, దాని గురించి మర్చిపోకండి. వివిధ అంటువ్యాధులను రాకుండా నివారించేందుకు పశువులకు ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్స్, వ్యాధి నిరోధక టీకాలన్నీ కూడా మనం వాడుకోవచ్చు. దీనికి ఆమోదముద్ర ఉంది. అలా వ్యాక్సిన్ల గురించి రికార్డు రాస్తున్నారు. ఇలా చేసి కలుషితము కానటువంటి, అంటే రసాయన కలుషితము కానటువంటి మంచి పాలను, శుభ్రమైన స్వచ్ఛమైన నాణ్యత ప్రమాణాలు బాగా ఉన్నట్లుగా నిర్ధారించి పాశ్చురైజేషన్ విధానం ద్వారా, పాల శుద్ధీకరణ పద్ధతి ద్వారా పాలను ప్యాకింగ్ చేసి స్థానికంగాను సుదూర ప్రాంతాలకును సదరు పాలను విక్రయం చేయుచున్నారు అధిక ధరలకు. అనగా సంఘటిత తత్వం యొక్క, సంఘీభావం యొక్క బలాన్ని, సమైక్యతే బలంగా ముందుకు సాగుతూ అక్షయకల్ప పాడి పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారు. లాభాల బాట నడుస్తూ ఉంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కూడా గుర్తించింది, వారిని ప్రోత్సహించేందుకు ఎన్నో రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా వారికి ఎన్నో ఉత్తమ పారితోషికాలు కూడా అందించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం నుంచి చైనాకు పాలు వెళ్తే అందులో మెలమిన్ అనే రసాయనం ఉంది, ఆ రసాయనాన్ని ద్వారా సదరు పాలు తిరస్కరింపబడ్డాయట. ఇదంతా కూడా అంతర్జాలం సేకరణ సమాచారం. అంటే పాలల్లో ఎలాంటి రసాయన అవశేషాలు ఉండకూడదు, పాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగము. అప్పుడే పుట్టిన నవజాత శిశువు మొదలుకొని ముదుసలి వరకు కూడా పాలు సమగ్ర సంపూర్ణ ఆరోగ్య పోషకాలను అందిస్తాయి. ఎల్లరూ ఎల్లవేళలా పాలను స్వీకరిస్తారు కాబట్టి పాల మార్కెట్కు ఎల్లప్పుడూ ఖచ్చితంగా విక్రయ వ్యవస్థ ఉంది, మార్కెటబిలిటీ ఉంది. అందుచేత పాలు ఎంత ఉత్పత్తి చేసినా అమ్ముడు పోవు అనేటువంటి ఆలోచన అవసరం లేదు. అయితే మన రాష్ట్రం కన్నా కూడా చాలా ఇతర రాష్ట్రాలు, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాలు కూడా ఈ సేంద్రియ పాల ఉత్పత్తిని బాగా ముందుగా తీసుకెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా సేంద్రియ పాల ఉత్పత్తిని పెంపొందించాలనే తపనతో, దీక్షతో ఎన్నో పథకాలు రచించారు. అందునిమిత్తమే ప్రస్తుత ప్రభుత్వం వారు కూడా సేంద్రియ గోవుల వృద్ధి పెంపొందించేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. మనందరము శుభదినం వచ్చినందుకు సంతోషించాలి. అయితే అవరోధాలు ఇందాక అనుకున్నాం, పాల ధర పెచ్చు, సేంద్రియ దానాలు దొరకవు, సేంద్రియ విధానాల మీద పశుగ్రాసాలు లభించవు, మంచి నీరు లభ్యత కాదు, ఇంగ్లీష్ మందులు ఎక్కువగా దొరుకుతాయి, ఆయుర్వేద మందులు దొరకవు, పశు వైద్యుల యొక్క అందుబాటు ఎక్కువగానే ఆయుర్వేద వైద్య విధానాన్ని చెప్పేటువంటి వారు లేరు. ఇవన్నీ కూడా మనకు సవాళ్ళుగా పరిణమిస్తున్నాయి. ఈ సవాళ్ళన్నీ కూడా తాత్కాలికమే. రైతు ముంగిటకు యొక్క లక్ష్మీప్రదమైనటువంటి సేంద్రియ విధానాన్ని చేకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా
సమాయత్తం అవుతూ ఉంది. తదనుగుణంగా సాంకేతికతను కూడా పునికి పుచ్చుకోవడం జరుగుతుంది. అందుగురించి మనం ఆలోచించకుండా సేంద్రియ విధానం వైపు మొగ్గు చూపడం చాలా మంచిదిగా భావిస్తున్నాను. ఎందుకంటే సేంద్రియ విధానం ఎల్లప్పుడూ అభిలషణీయమైనదిగాను, ఉత్పత్తికి ఆశాజనకమైనదిగాను, మరియు నవీకరణ విధానం ద్వారా ప్యాకింగ్ చేయడం ద్వారా నాణ్యతను కాపాడేందుకు కూడా శ్రమిస్తున్నాం కాబట్టి పాల నాణ్యత బాగుంటుందని కూడా మనం తెలుసుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేటువంటి ప్రకృతి సహజ గుణాన్ని తత్వాన్ని పరిరక్షించే సుగుణ సంపత్తిని కలిగి ఉన్నటువంటి సేంద్రియ వ్యవసాయ విధానము, సేంద్రియ పశు పోషణ పద్ధతులను అవలంబించడము భవిష్యత్తుకు, ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టుగా మనము భావించాలి. సదరు ఔత్సాహిక పశు పోషకులను, గోశాల వృద్ధి కాముకులను మనం ప్రోత్సహించాలని కూడా మీకు విజ్ఞప్తి చేయుచూ ఉన్నాను.